హోమ్ మంత్రి అమిత్ షా అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మీటింగ్కి సంబంధించి ఒకటి పత్రికల డౌన్ ప్లే ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేపు బ్యానర్ హెడ్డింగ్కి సరిపడినటువంటి మ్యాటర్ కిషన్ రెడ్డి ఇచ్చారు. ఏంటి అంటే ఇప్పుడు సాక్షికి కానీ సాక్షికి ఈయన్ని కలవటం అన్నటువంటి దాంట్లో రాజకీయ కోణం ఏం లేదు, ఆర్ఆర్ఆర్ సినిమా గురించినే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎందుకు అంటే నేను ఇంతకుముందే చెప్పుకున్నాను, ఆర్ఆర్ఆర్ గురించిన అయితే కనుక రాజమౌళిని పిలుస్తారు, రామ్ చరణ్ని పిలుస్తారు, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ అని పిలవరు. సినిమాది కాదన్నటువంటిది కనబడుతున్నా దాన్ని డౌన్ ప్లే చేయటం, జూనియర్ ఎన్టీఆర్ అటు వెళ్తారంటే ఒక సెన్సేషన్ అవుతుంది కాబట్టి డౌన్ ప్లే చేయడం సాక్షి చేసింది. ఈనాడు జ్యోతి డిఫరెంట్ కోణాలు వాళ్ళు కూడా దాదాపుగా డౌన్ ప్లే చేసేటువంటి ప్రయత్నం, అందులో ఏమేమి మాట్లాడారో పొద్దునే మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి తాజాగా వీళ్ళకి సరిపడినటువంటి మేతే ఇచ్చారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సమావేశమైన నేపథ్యంలో వీళ్ళిద్దరు 45 నిమిషాల పాటు చర్చించుకున్నారు. అమిత్ షా ఎన్టీఆర్ భేటీ మీద కిషన్ రెడ్డి ఏమంటారంటే ఇద్దరి మధ్య సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగింది, సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారు, తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం ఇద్దరి మధ్య చర్చకొచ్చింది. ఇది అసలు పాయింట్, ఎవరికి కావాల్సింది వాళ్ళు వండుకోవచ్చు. ఇందులో ఒకటి ఏం లేదండి, పెద్ద సినిమాల గురించి మాట్లాడుకున్నారు జూనియర్ పెద్ద ఎన్టీఆర్ గారి సినిమాలు ఎట్టుంటాయి అన్నది వరకు వీళ్ళిద్దరు ముగ్గురు కూడా రాసుకోవచ్చు. ఇన్డెప్త్గా పోతే అలాంటి మహానటుడు ఓ పార్టీ పెట్టారు, ఆ పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ పార్టీ తర్వాత ఏ స్థాయికి వచ్చింది, ఎక్కడిక ఎదిగింది, ఎలా పతనం కాబోతే మళ్ళీ ఎలా లెగిసింది, ఇవన్నీ ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి ఇవన్నీనే కదా చర్చ. 45 నిమిషాలు సేపు కూర్చుని ఆర్ఆర్ఆర్ గురించి కాదు కదా మాట్లాడుకోవడం అనేది, జూనియర్ పెద్ద ఎన్టీఆర్ గురించి కాదు కదా మాట్లాడుకోవడం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇక అసలు శ్లేష ఏంటి అన్నటువంటిది ఎవరికి తోచినటువంటిది వాళ్ళది. నరేంద్ర మోడీ 2014లో ఇదే అస్త్రం వాడారు, ఎన్టీ రామారావు పుట్టిన గడ్డ ఇది అన్నటువంటిది. తద్వారా తెలుగు ప్రజలకి గుండెకాయ అయినటువంటి ఎన్టీఆర్ని గుర్తు చేయడం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. ఆ ఎన్టీఆర్ వారసత్వం కొనసాగట్లేదు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమా లేకపోతే ఏంటి అన్నటువంటిది, జూనియర్ ఎన్టీఆర్ మాటలు భవిష్యత్తులో ఆయన చెప్పేదాకా ఏది తేలదు.